చేనుకు చీడపీడబడితే ఏం చేయన్నో రైతుకు తెలుసు, తెలియకపోతే శాస్త్రవేత్తల్ని అడిగి తెలుసుకుంటాడు. కానీ ప్రభుత్వమే చీడపీడగా రైతు మీద దాడి చేస్తే ఏం చేయన్నో అర్థం కాని పరిస్థితి. ఇవాళ తెలంగాణలో సరిగ్గా ఆ పరిస్థితి ఉన్నది. ఈ గవర్నమెంటే, కేసీఆర్ ప్రభుత్వమే రైతుకు పట్టిన పెద్ద చీడగా తయారైండు. వ్యవసాయము దండుగా కాదు పండుగ అనేటట్టు చేస్తున్న వ్యక్తి ఇవాళ ఆ వ్యవసాయం నిలబడలేని పరిస్థితికి తీసుకొచ్చిండు. మీరు ఇవాళ తెలంగాణలో ఏ కళ్ళంలోకి పోయినా ఏ రైతును కలిసినా ఒకటే మాట మాట్లాడుతున్నాడు, ఇది బతకటం కష్టం, ఇట్లనే అయితే వ్యవసాయం నడవదు, ఇక చెయ్యలేము అని చెప్పి రైతు మాట్లాడుతున్నాడు. ఇంత కష్టపడి పండించింది మాకోసం కాదు కదా, నలుగురికి తిండి దొరకాలని కదా, మమ్మల్ని ఆదుకోకపోతే మమ్మల్ని ఇట్లా చూస్తే మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలనే మాటే అడుగుతున్నాడు. ఇవాళ ఇవాళ మొత్తంగానే రైతులు లేవనెత్తుతున్న సమస్యలు మూడు రకాలుగా ఉన్నాయి. మొదటిది కల్లాల దగ్గర వివక్ష దోపిడీ జరుగుతున్నటువంటి అన్యాయాలు మనకు కనబడతా ఉన్నాయి. క్వాలిటీ బాగలేదని తరుగు పేరుతో విపరీతంగా తీసేస్తున్నారు. ఆ కల్లాలలో కనీసమైన సౌకర్యాలు లేవు. చలికి పడుకొని గడ్డగట్టిపోతున్నారు, గుండాగి చనిపోతున్నారు, విష సర్పాలకు కాటుకు బలైపోతున్నారు. అక్కడ కనీసంగా రోజు పొద్దునొస్తే సాయంత్రం దాకా ఉంటారు, కానీ గవర్నమెంట్ జీవోలో చెప్పిన ఏ ఒక్క వసతి కూడా అక్కడ లేవు. ఇది ఇవాళ కల్లాలలో ఉన్నటువంటి పరిస్థితి. నిన్నగాక మన దగ్గర రాజ్యాంగ దినం జరిగింది. రాజ్యాంగం ఏం చెప్తుందంటే భారత ప్రభుత్వానికి ఒక పని అప్పజెప్పింది, మీరు మీ అధికారాన్ని దోపిడీని నిర్మూలించటానికి ఉపయోగించాలని చెప్పింది, అసమానతలను నిర్మూలించడానికి ఉపయోగించాలని చెప్పింది. కానీ ఇవాళ అంగళ్ళల్లో ప్రభుత్వం తను నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలలో ఈ దోపిడీని నిలువరించలేని పరిస్థితి కనబడతా ఉంది. మిల్లర్లు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కొంతమంది కలిసి ఇవాళ కమిషన్ల కోసం రైతు జీవితాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇది నిజానికి ఏం పెద్ద కష్టమైన పని కాదు. లారీలే దొరుకుతలేవని అంటారు, సిరిసిల్ల పోతే రైతులు ఎక్కడ చూసినా ధర్నాలు చేసిండ్రు మాకు లారీలు దొరుకుతలేవని. నిన్న ఒక రైతు మాతో ఒక గొప్ప మాట అన్నాడు, రోజుకు 500 లారీలు ఇసుక తీసుకపోతాయి మానేరు నది నుంచి, వారం రోజులు ఆపితే మొత్తం ధాన్యం రైసు మిల్లుల్లోకి చేర్చొచ్చు, ఎందుకు ఆపరని అడిగాడు. ఎందుకు ఆపరంటే అవి వాళ్ళ లారీలు కాబట్టి వాటిని ఆపటానికి వాళ్ళు ఇవాళ సిద్ధంగా లేరు. ఇవాళ ఈ చిన్న చిన్న విషయాల్లో సహాయం చేసినా ప్రభుత్వం ఈ దోపిడీ ఆగిపోతుంది, ఒక న్యాయం రైతుకు అందుతుంది, న్యాయ సమ్మతమైనటువంటి ధర రైతుకు దొరుకుతుంది. కల్లాలల్లో ఆలస్యం అయ్యేసరికి వాన కొట్టుకపోను, ఆడ మొలకలు ఎత్తినటువంటి వరి కొన్ని దిక్కుల పోతేనైతే వరి మొలకలు దాదాపు నాటేసేటువంటి స్థాయి దాకా ఎదిగిపోయినాయి. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. రెండో సమస్య, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటది, ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా దీన్ని వేగంగా పూర్తి చేయటానికి ఒక ప్రణాళిక ప్రకటించలేదు. ధాన్యం వస్తుందని ప్రభుత్వానికి ఎరుకైనప్పుడు ప్రణాళిక వేసుకొని సకాలంలో కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని సరిగ్గా మిల్లులకు చేర్చటం అనేది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.